हाई अंडी नमस्ते नैन इंदिरा वेलकम बैक टू इंदिरा पसुपुला वीडियो रथ सप्तमी रोजु अला माघ आदिवार मन प्रत्यक्ष दैवमैन सूर्य अनुग्रह पी आयु आरोग्यों अष्ट ऐश्वर्यो उ दीपम एला वैगने इपड़ नेर चयबोना माघमासम आदिवार अला रथ सप्तमी रोजना यह दीपा वैगु सूर्य भगवाड़ की फस्ट मन नैवेद्यम एला चेयालने चूपना फस्ट गोधुम तो चेसा बेल्लम वेसी नैवेद्यम एला चेयालने चूपना फस्ट स्टव शुभ्रम मुग्गु वेसको पक्न चीपे अलागे इप्ड गोधुम तो चेसा रव उ कदा आ रव मनकोनी गोधुम मन को इंट्लांटे मन इसकोनी अलाकोवची ले मन को उबी गोधुम रव अंत उपमा रव अभी मन इलाकोच नैवेद्य समर्पची इपड़ स्टव इतड़ कड़ाई पेको अंदर नै वेसको करीन तरवा द्राक्ष गोडंबी अभी वेसको तरह को गोलन कलर की मन फ्राई चुस्काली अभी फ्राई चुस्क तरवा च्लेट की तीस पक्न पेदा इवन ब्रई अर्वा पक्न पेटा कदा इपड़े मन ग्लासको लेदे कपनीको मन गोधुम रव तस्कना नैन ग्लास अंत आ रवनी मन कपतना वेसको मत सरपयंत वेसकोवचन अलागे इपू दाने अदे नये वेसी मन इन बाग मंच वासन वेवरक वेवाली ఇలా మనకు అడుగు అంటకుండా మనం మధ్య మధ్యలో కలుపుతూ మనం మంచి వాసన వచ్చేంత వరకు ఇలా వేయించుకోవాలండి చూడండి ఇప్పుడైతే బాగా మనకు వేగిపోయింది నెయ్యిలోనే వేయించాం కాబట్టి బాగా మంచి టేస్ట్ ఉంటుంది మంచిగా ఉంటుంది ఇప్పుడైతే అదే గ్లాస్ తో ఏ గ్లాస్ తో అయితే రవ వేసామో అదే గ్లాస్ తోటి ఒక మూడు గ్లాసులంతా మనం వాటర్ అయినా వేసుకోవచ్చు లేదంటే మిల్క్ అయినా వేసుకోవచ్చుండి పాలు మనకు ఎంత కావాలో అంత నేను రెండు గ్లాసుల పాలు ఒక గ్లాస్ నీళ్ళు వేసానండి బాగా అంత చక్కగా కలుపుకొని తర్వాత నాకైతే మూడు గ్లాసులు వేసింటే సరిపోలేదండి మీరు కూడా మళ్ళా ఒక హాఫ్ గ్లాస్ గాని ముక్కాలు గ్లాస్ నా ఎక్స్ట్రా వేసుకోండి ఎందుకంటే గట్టిగా అయిపోతుంది లాస్ట్ ఆరిన తర్వాత అలా కాకుండా ఉండాలంటే ఇంకొక అర గ్లాస్ గాని ముక్కాలు గ్లాస్ గాని వాటర్ గాని కొంచెం పాలు గాని ఎక్స్ట్రా వేసుకొని మళ్ళా కలుపుకోండి వేసేటప్పుడు అలాగే కొంచెం యాలకుల పొడి వేసానండి మంచి సువాసన ఉంటుంది అనేసి అడుగంటకుండా అంటకుండా మనం కలుపుతూ ఉండాలండి ఇప్పుడైతే మనం ఏ గ్లాస్ తో అయితే మనం రవ వేసుకున్నామో అదే గ్లాస్ తోటి బెల్లం వేస్తున్నానండి ఒక గ్లాస్ రవకి ఒక గ్లాస్ బెల్లం అండి దీన్నంతా బాగా కలుపుతూ కరిగించుకోవాలి బాగా సన్నని మంట మీద బాగా మనం ఉడికించుకోవాలండి ఎందుకంటే బెల్లం బాగా కరగాలి కదా బాగా ఉడికితేనే మనకు టేస్ట్ అనేది దేవుడికి నైవేద్యం కూడా చాలా మంచిది అన్నమాట గోధుమలతో చేసిన నైవేద్యం బెల్లం వేసి చేశాం కదా సూర్య భగవాన్ కూడా ఎంతో ఇష్టమైన నైవేద్యం అండి అందుకు ఇది మనం రథ సప్తమి రోజు గాని మాఘ ఆదివారాలలో గాని ఇలా చేసి మనం నైవేద్యంగా సమర్పించుకుంటే చాలా మంచిది ఇప్పుడైతే ముందుగా వేయించి పెట్టుకున్న ద్రాక్ష గోడంబి ఉన్నాయి కదా అవి అందులోనే మనం వేసేసి ఆ పాయసం మనం కలిపి కొంచెం మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి ముందుగా ఇప్పుడైతే మనకు సూర్యకిరణాలు ఎక్కడైతే పడుతూ ఉంటాయండి అక్కడ మనం పూజ ప్రారంభించుకోవాలన్నమాట మనకు ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణ మూర్తి కిరణాలు ఎక్కడైతే పడుతూ ఉంటాయో అక్కడ మనము ఈ పూజ చేసుకుంటే చాలా మంచిదండి బాల్కనీలో గానీ ఇంటిపైన గానీ తులసి కోట దగ్గర గానీ మనము ఇలా చేసుకుంటే చాలా మంచిది మనకు సూర్యకిరణాలు అక్కడైతే పడుతూ ఉంటాయి కదా మనకు ఏ దేవుడు మన కళ్ళకు కనిపించడండి కానీ సూర్యనారాయణ మూర్తి మాత్రం మన కళ్ళ అందరి కళ్ళకు కనిపిస్తూ ఉంటాడు కదా అందుకు మనకు ప్రత్యక్ష దైవము ఎవరు అంటే మనకు సూర్యనారాయణ మూర్తి అనే అర్థం అండి ఇప్పుడైతే నేను బాల్కనీలో నేను శుభ్రం చేసుకొని ఒక పీట వేసుకున్నానండి ఆ పీట మీద ముగ్గుతో అలంకరించుకున్నాను పసుపు కుంకుమ పెట్టి బాగా అలంకరించానండి మనము ఎక్కడైతే పూజ చేయాలనుకుంటామో అక్కడ అలా చేసుకోవాలండి ఇప్పుడు ఆ ముగ్గు మీద మనం ఒక ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ మనం గంధము బొట్లు పెట్టుకొని మనం అలా పెట్టుకోవాలండి అలాగే మనకు దీపం పెట్టే కుందలు ఉంటాయి కదా ఆ కుందలకు కూడా మనం బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి అలాగే ఇప్పుడు మనకు ఏదైనా సూర్యనారాయణ మూర్తికి ఏడు అనే సంఖ్య ఎంతో ఇష్టమైన సంఖ్య అన్నమాట మనకు అలాగే జిల్లెడాకులు నేను ఏడు తీసుకున్నానండి ముందు రోజే తీసుకొని శుభ్రం చేసి తుడిచిపెట్టుకున్నానండి ఏడు జిల్లెడాకులు అన్నమాట ఆ ప్లేట్లో మనం అన్నీ చుట్టూ పెట్టుకోవాలి
చిల్లడాకు మీద మనము గోధుమలతో దీపం పెడితే చాలా మంచిదండి. సూర్య భగవానుడికి కూడా ఎంతో ఇష్టమైన మనకు దీపం అండి ఇది. మీకు మనకు కూడా వీలు, మీకు కూడా వీలుని బట్టి ఇలా వీలుంటే మీరు కూడా చేసుకుంటే చాలా మంచిదండి. ఇలా మనము జిల్లడాకులకు కూడా మనము గంధము బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి. తర్వాత ఆ జిల్లడాకుల మీద మనం అలాగే అయినా గోధుమలు పోయొచ్చు, లేదంటే ఒక చిన్న ప్లేట్ పెట్టుకున్నానండి నేను. ఆ చిన్న ప్లేట్లో మనం గోధుమలు దానికి ఎన్ని అనేది మనం సరిపోయినన్ని పోసుకొని మనము దానిపైన దీపం పెట్టి చేసుకోవాలండి. ఇప్పుడైతే మనం గోధుమలు పోసిన తర్వాత ఎర్రని పూలు తీసుకోవాలండి. ఎర్రని పూలు మందారం కానీ లేదంటే మనకు ఏవైనా ఎర్ర కలర్ ఉండే పూలు తీసుకొని మనము చుట్టూ మనం దీపంను అలంకరించుకోవాలండి. ఈ దీపము మాఘమాసము ఆదివారాలలో లేదా రథసప్తమి రోజు గోధుమలతో దీపారాధన మనం చేసుకుంటే చాలా మంచిదండి. సూర్య భగవానుడికి ప్రీతికరమైన గోధుమల దీపం ఎంతో మనము మనం చేస్తే చాలా మంచిది కదా. అలాగే మనకు తోచిన విధంగా మనం కూడా చేసుకుంటే మనకు కొంచెం పుణ్యం అనేది వస్తుంది కాబట్టి మనం అలా చేసుకుంటే చాలా మంచిది. ఇప్పుడైతే నేను నూనె పోసుకొని మనం ఆవు నెయ్యి కానీ లేదంటే నువ్వుల నూనె కానీ పోసుకొని మనం దీపం వెలిగించుకోవాలండి. ఇలా దీపానికి 7 ఒత్తులు వేసుకోవాలా, 7 నేను 7 ఒత్తులు వేస్తున్నాను చూడండి. ఈరోజు గాలి చాలా ఎక్కువగా ఉందండి. గాలి ఎక్కువగా ఉండడం వలన దీపం కూడా మనకు వెలగడానికి కష్టంగానే అనిపిస్తుంది. కానీ నేను ఇలా దీపం ఒక్కొక్కటిగా పెట్టుకున్నానండి. కానీ గాలి ఎక్కువగా ఉన్నందున నేను వెలిగించుకోకుండా అన్ని కలిపి ఒకే ఒత్తి కింద పెట్టి నేను దీపం వెలిగించానండి. ఇలా ఎక్కువ ఒత్తులు ఉండడం వలన గాలికి మనకు కొండ ఎక్కకుండా చక్కగా వెలుగుతుంది చూడండి. ఒక్కొక్కటి విడివిడిగా ఉంటే మనకు త్వరగా మన కొండ ఎక్కే అవకాశం ఉంది. అలా కాకుండా ఇలా ఒకేసారి నేను 7 ఒత్తులు నేను ఒకే ఒత్తి కింద చేసి అలా వెలిగించానండి. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఏ పని మొదలు పెట్టినా ఎలాంటి ఆటంకాలు రాకుండా ముందుకు సాగాలంటే ముందుగా గణపతి పూజ చేయాలండి. మనం గణపతి పూజ యొక్క నామాలు చదువుతూ పూలు అక్షింతలు వేయాలి. గణపతి పూజ పూర్తయిన తర్వాతనే సూర్య భగవాన్కి పూజ మొదలు పెట్టుకోవాలి. ఇప్పుడైతే గణపతి పూజ అష్టోత్తరాలు అన్నీ కంప్లీట్ అయినాయండి. ఇప్పుడైతే నేను అక్షింతలు వేసి దండం పెట్టుకుంటున్నాను. సూర్య భగవాన్ మనం వినాయకునికి ముందుగా పూజ చేసుకొని దాని తర్వాత ధూపం దీపం వేసి తర్వాత సూర్యనారాయణమూర్తికి మనము పూజ మొదలు పెట్టుకోవాలండి. ఇప్పుడు గణపతి పూజ పూర్తయిన తర్వాత సూర్య భగవానికి సూర్య అష్టోత్తరాలు కానీ సూర్య భగవాన్ని శ్లోకాలు కానీ లేదంటే ఆదిత్య హృదయం కానీ చదువుతూ ఎర్రని పూలతో ఎర్రని అక్షింతలతో పూజించాలి. పూజ పూర్తయిన తర్వాత గోధుమలతో బెల్లం వేసి చేసిన నైవేద్యం నివేదించాలండి. మనం నైవేద్యం తయారు చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నైవేద్యం తెచ్చి నేను పెట్టేసుకున్నానండి. ఫస్ట్లోనే తెచ్చి పెట్టేశాను. ఈ బెల్లం పొంగలి చేయలేని వారు ఏవైనా పండ్లు కానీ పెట్టుకోవచ్చండి. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి. మాఘమాసంలో వచ్చే ఆదివారాలలో గోధుమల దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. ఆ గోధుమలను ఏమైనా పక్షులకు కానీ దగ్గరలో ఉండే ఆవుకు కానీ పెడితే చాలా మంచిది. లేదంటే అవన్నీ మాకు వీలు కాదండి అనుకునే వాళ్ళు ఇంట్లో కుండీలలో వేసి రోజు నీళ్లు పోస్తూ మొలకలు వస్తాయండి. గోధుమలు గడ్డి పెరిగి ఆ తర్వాత జ్యూస్ చేసుకొని తాగితే చాలా అంటే చాలా మంచిదండి. ఈ దీపాన్ని ఎవరైనా వెలిగించుకోవచ్చు. ఇప్పుడైతే నేను హారతి ఇస్తున్నాను చూడండి. పూజ పూర్తయింది. నేను అష్టోత్తరాలు అన్నీ చదువుకొని సూర్య భగవాన్ని ఇవన్నీ చేసుకుంటూ పూజ పూర్తి చేసుకున్నానండి. హారతి ఇచ్చిన తర్వాత దేవుడికి దండం పెట్టుకొని సూర్యనారాయణమూర్తి మనం అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనం భగవంతుని వేడుకుంటూ నేను పూజ అయితే ముగించుకున్నానండి. అందరూ మాఘమాసంలో ఒక్కరోజైనా ఇలా చేసుకుంటే, రథసప్తమి రోజు వీలు కాని వాళ్ళు ఆదివారాలలో అయినా ఇలా చేసుకోండి. పూజ చేసే ముందు స్వామివారికి మనకు నైవేద్యం కంపల్సరీ చేసి పెట్టుకోవాలండి. మన దగ్గర మనము ఇక్కడ వేరే మనకు ప్రతిమ కానీ ఐడల్ కానీ లేని వాళ్ళు పూజకు మనము ఎక్కడైతే పెట్టుకున్నామో అక్కడ మనసులో మనం సూర్య భగవాను అని మన మనసులో అనుకొని కూడా చేసుకోవచ్చండి. ఓకే, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.